కాలేజ్ మొత్తం కనుక్కున్నారా? రామనే పేరుతో ఎలాంటి డీటెయిల్స్ దొరకలేదు. ఫోటో ఏమైనా ఉందా? లేదు, 2 times చూసా. ఇంకా నీ ప్రేమ దక్కినట్టే. యా అల్లా, నచ్చక నచ్చక ఒక అబ్బాయి నచ్చాడు, వీణ్ణి కూడా కలుసుకోకుండా చేసావా? హలో అమ్మీ. హలో బేటీ. ఏమైంది, నీరసంగా మాట్లాడుతున్నావు? కొంచెం ఒంట్లో బాలేదురా, నువ్వు వస్తే బాగుంటుందని కాల్ చేశా. సరే వస్తున్నా. అమ్మీ వచ్చావా బేటీ? ఏమైందమ్మీ? నీరసంగా ఉంది బేటీ, అస్సలు ఒంట్లో బాలేదు. నువ్వు ఉంటే బాగుంటుందని పిలిచాను బేటీ. పోనీ హాస్పిటల్కి వెళ్దామా? వద్దురా, తగ్గిపోతుంది. ఇలాంటప్పుడే మీ పప్పా పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం బేటీ, ప్రతి ఒక్క మనిషికి ప్రేమతో పాటు డబ్బు కూడా కావాలి కదా. నేను మీ పప్ప ప్రేమించి పెద్దల్ని ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నాం బేటీ. కానీ నేను హిందూ, మీ డాడీ ముస్లిం అవటం వల్ల ఇంట్లో ఒప్పుకోలేదు బేటీ. నేను అనాథను కూడా, కానీ నా కోసం మీ పప్ప ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసొచ్చారు బేటీ. తను ఇక్కడుండి సంపాదిస్తే ఇల్లు గడవటం కూడా కష్టమని పక్క కంట్రీకి వెళ్ళి మరీ సంపాదిస్తున్నారా మీ పప్ప. నువ్వు పుట్టాక నిన్ను గొప్ప పొజిషన్లో చూడాలని పక్క కంట్రీకి వెళ్ళి మరీ కష్టపడుతున్నారా మీ పప్ప. ఈరోజు మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. మన ఇద్దరి కోసం మీ పప్ప తన లైఫ్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేశారు. ఎక్కడో ఉంటూ కష్టపడుతున్నారు. అందుకే మీ పప్ప మాటను నేను ఎప్పుడూ కాదనలేదు. ఇంకోటి బేటీ, ఒక మొగాడు తనకున్న కష్టాన్ని పిల్లలకి కానీ పెళ్ళానికి కానీ చెప్పుకోలేడు. అదే మొగాడికున్న గొప్పతనం. ఎందుకమ్మీ ఎన్ని రోజులు పప్పా గురించి చెప్పలేదు? మా కష్టాన్ని పిల్లలకి చెప్పాలని ఏ పేరెంట్స్ అనుకోర్రా. ఎన్ని రోజులు పప్పా గురించి తెలియక తిట్టుకుంటూ ఉన్నా కదమ్మీ. బేటీ నీకో గుడ్ న్యూస్. ఏంటమ్మీ? మీ పప్ప నువ్వు ప్రేమించిన అబ్బాయి ఎవరైనా ఉంటే చెప్పమన్నారు. నువ్వు ఈ 3 years ఏ మ్యాచ్ని నువ్వు ఓకే చేయలేదు కదా, అందుకే పప్పా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్లీజ్ బేటీ, ఏదనుంటే చెప్పురా. నాకెవరున్నారమ్మీ? అవును, కార్తిక్ నన్ను లవ్ చేస్తున్నాడని చెప్పాడు కదా, కానీ నా కోసం యుఎస్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుని ఆగిపోతే. వావ్, సూపర్ కదా. ఏంటి బేటీ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మీ, నేను తర్వాత మాట్లాడతాను. హాయ్ నజీరా. నజీరా గారు, మీరు నిన్న ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు? అర్జెంట్ కాల్ వచ్చింది, వెళ్ళిపోయా. ఎస్ కాల్స్ కదా, గ్యారంటీ మాట్లాడాలి. అయితే నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు? ఏం ఆలోచించలేదు. ఏం ఆలోచించలేదా? అదేంటండి అంత ఎమోషనల్గా చెప్తే సింపుల్గా ఏం ఆలోచించలేదు అంటారు. అవునా, అంత సింపుల్గా చెప్పానా? కార్తిక్, నేను ముమ్తాజ్ కాదు, తను నా ఫ్రెండ్. నీ స్టోరీ మొత్తం చెప్పింది. తను ప్రపోజ్ చేస్తే నువ్వు రిజెక్ట్ చేసావని, కానీ నువ్వు నన్ను ముమ్తాజ్ అనుకుంటున్నావు. అయ్యో మ్యాట్. అంటే ఈ నజీరా నా ముమ్తాజ్ ఒకరు కాదా? కాదు కార్తిక్, నేను ముమ్తాజ్ కాదు. తను ఎక్కడున్నా కూడా నాకు తెలీదు. ఒసే, కార్తిక్ అటు లవ్ అని ప్రపోజ్ చేశాడు. అవునా? పరిచయమైన 1 hourకే ప్రపోజ్ చేశాడు. అడిగితే ఫస్ట్ సైట్ లవ్ అంటున్నాడు. అబ్బో, ఫస్ట్ సైట్ లవ్వా? గురూజీ మంచి ఫాస్ట్ గా ఉన్నాడే. గురూజీయా? అదేంటి అలా అంటున్నావు? అంటే చూడగానే లవ్ అంటే ఆబ్వియస్లీ గురూజీ మంచి స్పీడ్ కదా, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది బాగా. నీ తలకాయ్. ఇంతకీ ఆ కార్తిక్ ఎవరనుకుంటున్నావు? కేఏ పాల్ కొడుకా? జ్యోతి జోకా? నీ మొహంలానే చెత్తగుంది. అయినా ఆయనంటే నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి? ఏంటంటే సరే కానీ అర్జెంట్ పని ఉంది, పదెళ్దాం. ఏంటంత అర్జెంట్? కాల్ ఎవరు చేశారు? ఏం మాట్లాడారు? చెప్తే కానీ రావా? చెప్పకపోయినా వస్తాలే, పద. చేసేదేముంది, పద. రేజీ ఇప్పటికే 4 cigarettes రా. అసలు మ్యాట్ అంటే చెప్పా. లవ్లో పడ్డామమ్మా. ఏంటి లవ్లో పడ్డావా? ఈ డైనోసార్ని లవ్ చేసిన ఆ లేడీ డైనోసార్ ఎవరో? తన డైనోసార్ కాదు, జింక పిల్ల. ఎలారా లోపల కదా అనుకున్నా, బొక్క బయటకే అన్నా. బయటికి అన్నానా అనే ఉంటాను. ఈ మధ్య లవ్లో పడ్డాను కదా, ఏం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను తెలియట్లేదురా. నువ్వు లవ్లో పడ్డావా? ఇంతకీ అన్లక్కీ గర్ల్ ఎవరు? ఏంటమ్మా నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి లక్కీయా, నేను లవ్ చేస్తున్న అమ్మాయి అన్లక్కీయా? ఈ సోదంతా పక్కన పెట్టి అసలు అమ్మాయి ఎవరు చెప్పు. తను ఎవరు అనుకుంటున్నావు? ఇప్పటి వరకు ఏం అనుకోవట్లేదురా, నువ్వు చెప్తే చూడాలనుకుంటున్నా. అసలు అప్సరస్ ఎవరు? అదేరా మన ఆఫీస్లో ఉంటుంది కదా జ్యోతి. ఏంటి ఆ పిల్లి కల పిల్లనా? అది పడిద్దారా? అసలు నీకెలా నచ్చిందిరా? నీ ముందే అలా పిల్ల ఉంటుంది, నువ్వు కానీ దాని మీద పడ్డావు అనుకో, నెక్స్ట్ దాన్ని కాడికి మోయాల్సిందే. ఇవన్నీ మనకు అవసరం అంటావా? నేను ఎవరు చెప్పినా వినరా, తను లవ్ చేస్తున్నాను కాబట్టి యుఎస్ వెళ్ళనీకుండా ఆపాను. ఇప్పుడు ఎలా అయినా పంపించాల్సి వస్తుందిరా, కొంచెం ఎలా ప్రపోజ్ చేయాలి ఐడియా ఇవ్వరా. చూడోజీ నువ్వు చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు, ఈ రిస్క్లో నేను ఉండాలనుకోవట్లేదు. యూ క్యారీ ఆన్. హెల్ప్ చేయమంటే వెళ్ళిపోతావా? చెప్తారా అయినా వీడిని సజెషన్ అడగడం ఏంటి చండాలంగా? నాకున్న డేర్కి ఇప్పుడే వెళ్ళి ప్రపోజ్ చేసి వాడి ముందే చిలకా గోరింకల్లా తిరుగుతాం. వీడేంటి నన్ను చూసి సిగ్గుపడతాడు, ఆయన వీడిని సరిగ్గా గమనించలేదు కానీ అనకొండలో ఉంటాడు గెదవా. అయ్యో జ్యోతి గారు మీరు బయటకు అంటున్నారండి. సారీ బ్రో తెలియక అనేసాను. ప్లీజ్ జ్యోతి నన్ను బ్రో అని మాత్రం అనక. మరేం పిలవాలి? సరే అది కాదు గంగాధర్ గారు, మీరేదో చెప్పడానికి వచ్చారు కదా, ఫస్ట్ అది చెప్పండి. అదా చెప్పాలనే ఉంది కానీ నువ్వు ఎలా తీసుకుంటావని భయంగా ఉంది. అయినా నువ్వెందుకు భయపడ్డావు? నేను చూసి మేము భయపడాలి. అయినా నేను ఎవరితో చేసుకుంటుందో కానీ మోర్చొచ్చి చచ్చిపోద్దేదో. ఇది కూడా బయటకు అనేసారండి. సారీ. సర్లేండి మీరే కదా పర్లేదు. ఇదంతా కాదు కానీ ఐ లవ్ యూ అండి. నజీర్ గారు మీ ముక్కు పుడక చాలా బాగుందండి. మెయిన్లీ మీ కళ్ళు ఉన్నాయి చూసారా, చాలా గుండ్రంగా చాలా అందంగా. అదేంటో అండి చూస్తుంటే ఒక ఫీలింగ్, డిఫరెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏం చెప్పావే వాడికి అంతలా సిగ్గుపడి వెళ్ళిపోతున్నాడు? నేనేం చెప్పానే, వాడే ఏదో చెప్పి గున్నేనుగులా సిగ్గుపడుతూ పోతున్నాడు. మరి వాడేం చెప్పాడు? ఐ లవ్ యూ అని చెప్పాడు. చెప్పి సిగ్గు లేకుండా నా ఒపీనియన్ కూడా వినకుండా పోతున్నాడు. ఏంటి మా గంగాధర్ ప్రపోజ్ చేశాడా? అదే కదా నా బాధ. బాధ ఎందుకే, కంపెనీయే నీదైతే. అని ముఖంలే. నజీరా గారు మీరు ముంతాజ్ అయితే ఒకసారి మీ కాలేజ్ కూడా వచ్చానండి తెలుసా. ఆగు, కటప్ తెలుసా? నీకు తెలుసా? బాహుబలి చూసావా? నువ్వు చూసావా? రే నీ కాలేజ్ కటప్ లాంటోండ్రా. అన్నా ఒక చిన్న హెల్ప్ కావాలన్నా. అట్లా చెప్పినా బాగుంది, ఏం కావాలి చెప్పు ఇప్పుడు. మరేం లేదు, నిన్న ఒక ముస్లిం అమ్మాయి కాలేజ్లోకి వెళ్ళింది. ఓహో అమ్మాయి ఫోన్ నెంబర్ కావాలి. నెంబర్ ఒకటి చాలా, అడ్రస్ కూడా కావాలనా? అన్నా అడ్రస్ ఇచ్చి నాకేం ప్రాబ్లం లేదన్నా. పిల్లనా ఎలా ఎవరి దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నావు తెలుస్తాడరా నీక? ఏంటన్నా టోన్ మారింది? టోన్ ఏంట్రా అన్ని మారుతాయిరా నీయా. నీ కాలేజీ కట్టప్పులు అంటుండ్రా, కట్టు కట్టు కట్టుబడి ఉంటాండ్రా దీనికి. అదే ఇందాక నేను చెప్తానా నీకు. అన్నా ఏం కావాలన్నా నీక? మరేం లేదన్నా, ఆ అమ్మాయి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇచ్చావనుకో ఈ ఫుల్ నీకు ఇస్తా. అయినా ఈ టైంకి వచ్చినావు ఏంద్రా నువ్వు, భలే అమ్మాయి కూడా ఉండవు. నైట్ అయింది, ఇప్పుడు కాలేజీలో ఎవరైనా ఉంటారా? మార్నింగ్ అయితే అందరూ ఉంటారు, అదే నైట్ అయితే ఎవరు ఉంటారు కదా, ఈజీగా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బా భలే తెలివినోడుగా ఉన్నావు నువ్వు. ఇప్పుడే ఒక నిమిషం టైం, 2 నిమిషాలు పోయి వచ్చేస్తా. ఏనా అందుకే చదువుకోవాలంటారు, వెళ్ళేస్తా వెయిట్ చేస్తా. సరేనా? దొరికిందా? అలా దొరకలేదునా. ఈ బాటిల్ గ్రీన్ కలర్ లో. అనా నిజంగానే చూసినా కాలేజీలో ముస్లిం అమ్మాయిలు 100కి పైగానే ఉన్నారనా, కానీ నువ్వు చెప్పిన పేరు మాత్రం లేదునా రిజిస్టర్ లో. నువ్వు నిజంగానే చూసావా? నిజంగానే చెప్తానా, అబద్ధం చెప్పట్లా. మందు మీద ఒట్టేసే లవ్ అంటున్నావు, యాడ్ చూసినావు నా అమ్మాయినే? రోడ్ మీద చూసాను. లవ్ అట్ ఫస్ట్ సైట్. లవ్ అట్ ఫస్ట్ సైటా? ఏంద్రా ఈ రోజుల్లో చూడగానే పోయి చెప్పేయాలనా? రోడ్ మీద చూసినా అంటున్నావు, ఇంకేడ కనిపిస్తా చెప్పు అమ్మాయ్యా. అంతే అంటావా? అంతేనా? సరే పాపం. నువ్వు మందునా? సగం నేను తాగేశాను, మిగతా హాఫ్ తీసుకో. హాఫ్ అన్నాడు, క్వార్టర్ కూడా లేదు. నీకు ఈ అమ్మాయి కదరా, ఏ అమ్మాయి దొరకదరా నా కొడక, ఇదే నా శాపం. ఏంటి మీ ముంతాజ్ కోసం కాలేజ్ కూడా వెళ్ళావా? గ్రేట్ లవ్ స్టోరీ. నాది కాదు, మనది కాదు స్టోరీ. కార్తిక్, నువ్వు నన్ను ముంతాజ్ అనుకుంటున్నావు, కానీ నేను కాదు. ఇంకా ముంతాజ్ ఎక్కడుందో తెలిసినా చెప్పను, ఎందుకంటే తనకు పెళ్ళైపోయింది. ఇంకా నీ స్టోరీ తెలియాల్సిన అవసరం లేదు. సరే, నువ్వు ముంతాజ్ గారితో ఒప్పుకుంటా, కానీ తనతోనే మాట్లాడాలి. నా లైఫ్లో ఒక రిగ్రెట్ ఉండిపోయింది, అతనితో చెప్పాలి. అదేంటి నాకు చెప్పు, నేను తనకు చెప్తా. నువ్వు ముంతాజ్ కానప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు కదా. అయితే నాకు చెప్పనప్పుడు నువ్వే ముంతాజ్ని కనుక్కో. సరే నజీరా, కనుక్కుంటా. తను ఎక్కడున్నా వదిలిపెట్టేదైతే లేదు. అచ్చా సరే, చూద్దాం. చూస్తావుగా. ఓయ్ ముంతాజ్, ఓయ్ నజీరా ముంతాజ్. నేను ముంతాజ్ని కాదు. నువ్వే ముంతాజ్వి. ఏమైంది కార్తిక్? అయినా తను నీ లైఫ్ నుండి వెళ్ళిపోయినా ఇంకా తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అబ్బాయిలకి ప్రేమ పుట్టడం కష్టం, పుట్టాక వాళ్ళని వదులుకోవడం కష్టం. కానీ మీ అమ్మాయిలకి అలా కాదు, అన్నీ తెలుసు అనుకుంటారు కానీ ఏమీ తెలియదు. అందుకే మీ ఇంట్లో వాళ్ళు చూసిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, నచ్చకపోయినా కాపురం చేస్తారు. కానీ నాకు ఎక్కడో నమ్మకం ఉంది, ముంతాజ్ ఇంకా పెళ్ళవలేదని. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయినా తన జ్ఞాపకాలతో ఉండే కన్నా ఇంట్లో చూపించిన పెళ్లి చేసుకోవచ్చుగా. ఆ నువ్వు చెప్పలేదని చేసుకుంటా, నువ్వు ఒప్పుకుంటే. కానీ లోపల నీకు కూడా తెలుసు నువ్వే ముంతాజ్ అని. నీకంటూ పెళ్లి టైం రాదా? నీ మనసులో మాట బయటికి చెప్పవా? ఇప్పుడు నేను చేసేదాన్ని బట్టి అర్థమైపోతుంది నువ్వు ముంతాజ్వా నజీరావా అని. ఏం చేస్తావు? అంటే నువ్వు ముంతాజ్వి కాదా? మరి నా ముంతాజ్ ఎక్కడుంది? నజీరా, నజీరా ఐమ్ రియలీ సారీ. నేను చెప్పేది ఒకసారి విను.